పెద్దనా కొంచెం ఆ రోజు మనం చనిపోయిన తర్వాత మనందరూ ధర్నా చేసుకున్నాం. ధర్నా చేసినప్పుడు గవర్నమెంట్ తరఫు నుంచి బిల్డర్ తరఫు నుంచి వాళ్ళంతా ముందుకు వచ్చి వాళ్ళు ఏదైతే ఇవాళ ఏం చెప్పినారు అది చెప్పినవన్నీ వాళ్ళు చేసినారా? ప్రభుత్వం అది చెప్తూనే ఆ రోజు ఎందుకు కట్టిస్తామన్నారు? దీని ప్రకారం 5 ఎకరాల భూమి ఇస్తామన్నారు, దీని ప్రకారం ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగం ఇస్తామన్నారు. పైగా ఈ బిల్డర్ అనే వ్యక్తి అరెస్ట్ చేస్తామన్నారు. కాక మామూలుగా ఏదైనా బిల్డింగ్ కట్టేటప్పుడు బిల్డింగ్ పర్మిషన్ కానీ గవర్నమెంట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేయాలి. ఆ ఇన్సూరెన్స్ ఏంటి అని అంటే ఎవరన్నా పని చేసేటప్పుడు చనిపోతే వర్క్మెన్స్ కాంపెన్సేషన్ అనే ఒక ఇన్సూరెన్స్ ఉంటుంది. 5 లక్షల రూపాయలు 2 గంటలకు 18 లక్షలు బిల్డర్ దగ్గర నుంచి ఇప్పించింది ఎంత? 2 లక్షలు కేవలం 2 లక్షలు 15 లక్షలు ఇన్సూరెన్స్ ఇది మనకి ఏదైతే ఇస్తున్నారో ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకుంటున్నారు. వీరికి వచ్చిపోయినా కాబట్టి ఒత్తిడి వాళ్ళ ముందుకు వస్తారు. ఇందాక చెప్పి ముందుకు వస్తే వాళ్ళు ఏదన్నా కొద్ద గొప్ప వాళ్ళు చెప్పిన మాటల మీద మనకు కొద్ద గొప్ప వాళ్ళ మాట మీద నిలబడితే ఖచ్చితంగా మనం ఈయనకు ప్రెజర్ వచ్చేట్టు పైకి వెళ్ళాలి. 10 రోజుల తర్వాత కూడా ఈ ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎటువంటి 10 రోజుల్లో ఎటువంటి కదలిక రాకపోతే 10 రోజుల తర్వాత ధర్నా అక్కడ కలెక్టర్లో గుంటూరు దగ్గర కలెక్టర్ ఆ ధర్నాలో నేను కూడా వస్తాను. నేను కూడా వచ్చి తోడు ప్రభుత్వం మీద బిల్డర్ మీద ఇంకా ఒత్తిడి ఎక్కువ తీసుకుంటాం. ఈ ఎక్కువ ఒత్తిడి తీసుకొస్తే కనీసం పిల్లలకి నలుగురులో 2 పిల్లలు 3 ఆడపిల్లలు 3 ఆడపిల్లలు కనీసం వాళ్ళ జీవితాలన్నీ కూడా చెప్తాను. 10 రోజుల్లో వాళ్ళు ఇస్తే సరే సార్, మనం 20 రోజులు వచ్చినాం కాబట్టి ఒత్తిడి వాళ్ళు ముందు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. మనకి ఇస్తే మంచిది, దానికి మనం మనం వచ్చిన వాళ్ళు ఏదైనా కదలిక రాకపోతే 10 రోజుల తర్వాత మనం ధర్నా. మధ్యాహ్నం నుంచి ఇంటికి వస్తాం. అయితే ఆ మధ్యాహ్నం నుంచి ఆ ఓటీ కూడా చేయమంటాం. నైట్ 6 గంటల చేసి పంపండి. 6 గంటల చేసినా కానీ ఇంకా 6 గంటల వరకు ఉంటే 6 గంటల కూడా చేస్తేనే ఇస్తామంటే మాట్లాడతాం.
అదిరువాళ్ళు వచ్చిద్దాం అది తర్వాత తర్వాత ముఖ్యమంత్రి గారు రావాలి, నాన్నగారు ఆశయాలు మీరు నెరవేర్చాలి. కాబోయే ముఖ్యమంత్రి గారు ఎందుకంటే మేము ఎన్నికంటే మేము ఏ రోజు పని చేసుకుంటారు.